గౌరవనీయులు, పెద్దలు, గవర్నర్ గారు, శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సామాజిక న్యాయానికి, సామాజిక సాధికారతకు ప్రతీక అయిన నా మంత్రివర్గ సహచరులకు, అధికారులకు, ఇక్కడికి గొప్ప సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి చిన్నారికి కూడా ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. మన దేశ ప్రజలు తమ కోసం ఈ రాజ్యాంగాన్ని రాసుకుని 1949లో తమకు తాము సమర్పించుకున్న రోజు ఈ నవంబర్ 26. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. మన రాజ్యాంగం దాదాపు 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వాల మ్యాగ్నాకార్టా. ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే, సమానత్వ చరిత్రలోనే, సామ్యవాద చరిత్రలోనే, సంఘ సంస్కరణల చరిత్రలోనే అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంథం. ఈ రాజ్యాంగం ఎంత గొప్పది అని అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 3000 కులాలు, ఉపకులాలతో కలిపితే 25 వేల కులాలు, 7 ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపితే 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి ఇన్ని కాంప్లెక్సిటీస్, వేరువేరు చరిత్రలు, భిన్నమైన భౌగోళిక స్వభావాలు ఉన్న దేశానికి, మన ప్రభుత్వాలకు, ఈ దేశంలోని 140 కోట్లకు పైగా ప్రజలకు, మనందరికీ కూడా క్రమశిక్షణ నేర్పే ఒక రూల్ బుక్, మనకు దిశ నిర్దేశం చేసే ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, ఒక టీచర్, మన దేశ సార్వభౌమ అధికారానికి ప్రతీక మన రాజ్యాంగం. ఇంత గొప్పదైన మన రాజ్యాంగాన్ని మనకు ఎవరు అందించారు అని అంటే, పుస్తకం ముట్టుకునేదానికే అంతకుముందు వీలు లేని సమాజంలో జన్మించి, ఎవరు చదవనన్ని చదువులు చదివి, ఎవరికీ లేనన్ని డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకొని ఈ దేశం మారటానికి, నిలబడటానికి, ప్రపంచంతో పోటీ పడటానికి, ఎదగటానికి, ప్రగతి పథంలో పరుగెత్తటానికి కావలసిన ఆలోచనలు ఈ రూల్ బుక్, ఈ రాజ్యాంగ పుస్తకాన్ని, ఈ పవిత్ర గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగం 72 ఏళ్లగా మన సామాజిక వర్గాల చరిత్రల్ని తిరగరాసింది, రాస్తూనే ఉంది కూడా. ఈ పుస్తకం మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, మహిళా చరిత్రల గతిని మార్చింది, మారుస్తూ కూడా ఉంటుంది. ఈ పుస్తకం మన భావాల్ని, భావజాలాల్ని మార్చింది,
మారుస్తూనే కూడా ఉంటుంది. ఈ మన రాజ్యాంగమే ఈ 72 సంవత్సరాలుగా మన సంఘ సంస్కర్త. ఈ పుస్తకమే మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టింది, ఇక మీదట నిలబెడుతూనే కూడా ఉంటుంది. నిస్సహాయులకు, నిరుపేదలకు, అణగారిన వర్గాల వారికి అధికార దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం కూడా ఈ రాజ్యాంగమే. ఈరోజు రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన ఆ మహనీయుడికి, ఆకాశమంతటి ఆ మహామనిషికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంజలి ఘటిస్తూ ఇదే విజయవాడ నడుమ 2023 ఏప్రిల్లోనే అంబేద్కర్ గారి మహావిగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతా ఉన్నాం. అంబేద్కర్ గారి భావజాలాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని మనస వాచ కర్మన గౌరవించే ప్రభుత్వంగా ఈ 3.5 సంవత్సర పాలనలో ఎలాంటి ముందడుగులు వేశామో క్లుప్తంగా కొన్ని మాటల్లోనే చెప్తాను. రాజ్యాంగంలో చెప్పిన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసి దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తా ఉన్న తొలి ప్రభుత్వం కూడా దేశంలో బహుశా మనదే. ప్రభుత్వ బడులల్లో పేదలకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశమే లేకుండా చేయటం ద్వారా రూపం మార్చుకుని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీల పట్ల పాటిస్తా ఉన్న నయా అంటరానితనం మీద సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంతో మొదలు బైలింగ్వెల్ టెక్స్ట్ బుక్స్, డిజిటల్ క్లాస్ రూముల వరకు విద్యారంగంలో సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం కూడా మనది. నామినేటెడ్ పనులలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే. మహిళా సాధికారతకు అర్థం చెబుతూ జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్, ఇప్పటికే మంజూరు చేసిన 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు వంటి అనేక ముందడుగులు వేసిన మహిళా ప్రభుత్వం కూడా మనదే. రాజధానికి సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చు. ఇలాంటి వాదాలతో కూడా మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ కానుక, ఆసరా, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, తోడు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా కానుక, గోరుముద్ద, 30 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,
బడులల్లోనూ ఆసుపత్రుల్లోనూ నాడు నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా పేదరికం నుంచి సామాజిక ఆర్థిక తారతమ్యాల నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవే. మన ఈ 35 నెలల పాలనలో ఒక్క డీబీటీ ద్వారానే అంటే నేరుగా బటన్ నొక్కి ప్రజలకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళే ఒక గొప్ప వ్యవస్థలతో తీసుకువచ్చి లంచాలకు తావు లేకుండా విచక్షకు తావు లేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తమే ఇప్పటి వరకు 176,517 కోట్లు. గత 35 నెలల్లో డీబీటీ నాన్ డీబీటీల ద్వారా అందించిన మొత్తం 318,37 కోట్ల రూపాయలు. ఇందులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలకు అందినది అక్షరాల 79%. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యం. ఇక్కడే నాతో పాటు హాజరైన నా మంత్రివర్గ సహచరులనే తీసుకుంటే మొత్తం మంత్రి మండలిలో దాదాపు 70% ఈ సామాజిక వర్గాలే. అలాగే రెండు మంత్రివర్గాల్లోనూ 5 డెప్యూటీ సీఎం పదవులు ఇస్తే అందులో 4 అంటే 80% నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను. శాసనసభ స్పీకర్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి, శాసన మండలి చైర్మన్గా ఒక ఎస్సీని నియమించడమే కాకుండా శాసన మండలి డెప్యూటీ చైర్పర్సన్గా మైనారిటీకి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చోపెట్టాము. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. ఈ 3 సంవత్సరాలలో రాజ్యసభకు మనం 8 మందిని పంపితే అందులో 4 బీసీలే. శాసన మండలికి అధికార పార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారే అని చెప్పి కూడా సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను. 13 జిల్లా పరిషత్ చైర్మన్ల పదవుల్లో ఆ చైర్మన్ పదవులలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో 9 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం కూడా మనది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్లలో 86%, మున్సిపాలిటీస్లో 69%, మండల ప్రజాపరిషత్ చైర్మన్లలో 67% నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకే చైర్మన్ పదవులు కేటాయించిన ప్రభుత్వం కూడా మనది అని సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తం 58% పదవులు ఇచ్చామని, బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ప్రత్యేకంగా 1 కార్పొరేషను ఏర్పాటు చేయడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను నియమించిన ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఇవి ఈ 35 నెలల్లో సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పులు. రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.